రెక్కీ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన తెలుగు వెబ్ సిరీస్. దీంట్లో తెలిసిన యాక్టర్ కూడా పెద్దగా ఏముండరు, చాలా తక్కువ మంది. అందులో మెయిన్ హీరో శ్రీరామ్ ఒకడు, ఇంకా శివబాలాజీ, ఇంకొచ్చేసి తమిళ యాక్టరు అడుక్కాలం నరేన్, ఇంతే. ఇక మిగతా మొత్తం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. ఇంకా పోతే డైరెక్టర్ పోలూరు కృష్ణకి మాత్రం 100కు 200 మార్కులు వేయచ్చు. చాలా అద్భుతంగా తీశాడు దీన్ని. సూపర్ హిట్ కారణం కూడా అతనే. మిగతా టెక్నీషియన్స్ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది, నో డౌట్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, జనరల్గా రెక్కీ అంటే మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఎవరినైనా మర్డర్ చేయబోయే ముందు వాళ్ళు దినచర్య, వాళ్ళు రోజు ఏమేమి చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏ టైంలో లంచ్ చేస్తారు, ఇవన్నీ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ మర్డర్ చేయొచ్చు అనేది ఫిక్స్ అవుతారు. దాన్నే రెక్కి అంటాం. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ స్టోరీ అంతా 1992 రాయలసీమలో జరుగుతుంది. ఒక మున్సిపల్ చైర్మన్ని మర్డర్ చేయడానికి వేసే ప్లానే ఈ రెక్కి. మెయిన్ ప్లాట్గా దాన్ని పెట్టుకొని అసలు స్టోరీని దాచిపెట్టి సగంలో రివీల్ చేస్తారు. కానీ మనకి ఎక్కడ కూడా బోరు కొట్టకుండా స్టెప్ బై స్టెప్ టక 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 వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా సగం తర్వాత మనకు రివీల్ చేసే మెయిన్ స్టోరీ ఏంటంటే, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఆ ఊర్లో ఒక ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ కొత్తగా ఫ్యామిలీతో దిగుతాడు. ఆయన పిల్ల మంచి కసకసలాడే ఫిగర్ అన్నమాట. దాని మీద ఆ మున్సిపల్ చైర్మన్ అండ్ కొడుకు ఇద్దరు మనసు పడతారు. సో ఇది అక్రమ సంబంధాల వల్ల జరిగే పరిణామాల ఇతివృత్తమే ఈ వెబ్ సిరీస్. జనరల్గా అయితే ఇలాంటి స్టోరీస్లలో హాట్నెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది మన తెలుగులో తీయటం వలనో ఏమో అంత పెద్దగా లేదు. అంటే ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ని. అయితే సేమ్ స్టోరీ హిందీలో కానీ తీసుంటే ఒక రేంజ్ హాట్నెస్ తోటి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ఒక ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. బట్ మన తెలుగుకు అనేది ఒక ఇది ఉంది కాబట్టి అలా పెట్టుకున్నారేమో. సో ఓవరాల్గా అయితే మంచి ఇంట్రెస్టింగ్గా 7 ఎపిసోడ్లు నాన్ స్టాప్గా చూడగలిగిన వెబ్ సిరీస్ ఇది. ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది.